Thank you.
शिवाय कैलासवासी भगवान श्रीकालहस्तीश्वर शिव करोतु नित्यकल्याणं करुणा वरुणालयः श्री ज्ञान प्रसूनांबा समेत श्रीकालहस्तीश्वर स्वामी वारी देवस्थानम श्रीकालहस्ती क्षेत्रमनंदु ईरोजु अनगा ईरोजुन स्वामी वारी नवाह्निक पुरस्सरंगा जरगबोयेटुवंटि ब्रह्मोत्सवालो नांदिगा మొట్టమొదటి ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమం నందు ధ్వజారోహణము అనగా ఏమిటయ్యా అనంటే, ఇంద్రాది అష్టదిక్పాలకులను మొదలగు త్రయస్త్రింశత్ కోటి దేవతలను ఆవాహన ఆహ్వానించి, అయ్యా ఈ దేవాదిదేవుడైనటువంటి ఈ పరమేశ్వరుడు జ్ఞానప్రసూనాంబాసమేతుడైనటువంటి శ్రీకాళ హస్తీశ్వర స్వామి వారికి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తు బ్రహ్మగారిచే నిర్వహింపబడినటువంటి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరుగునట్లుగా మీరందరూ కూడా సపరివార సమేతంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలను మీ స్వహస్తాలతో జరిపించండి అనేటువంటి భావనతో ఈ రోజున ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం దిగ్విజయంగా జరిగినది. అలాగే భక్తులు కూడా అసంఖ్యాకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలై ఉన్నారు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటి అనగా, ఈ ధ్వజారోహ కార్యక్రమంలో నందు నైవేద్యం పెట్టేటువంటి బలిహరణ అనేటువంటి ఆ అన్నం ఏదైతే శుద్ధాన్నం ఉన్నదో ఆ అన్నాన్ని తీసుకుని వెళ్ళి భుజించినటువంటి వారికి సంతాన ప్రాప్తి ఇత్యాది వివాహాది విషయములన్నింటినందు కూడా ఆటంకం లేకుండా ఉంటుంది అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కనుక శ్రీ దక్షిణ కైలాసంగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి క్షేత్రం నందు నిన్నటి రోజు నుంచి నవాహ్నిక దీక్ష దశాహ్నిక దీక్షా పురస్సరంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహింపబడుచున్నవి. కావున భక్తులందరూ కూడా సదరు విషయాన్ని గమనించి అందరూ కూడా స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో పాల్గొని